మీ ఊర్లో మీ మామిడి చెట్లకు పిందెలు అవుతున్నాయా? మిరపపొడి ఉప్పు తీసుకుపోయి అందులో పెట్టుకొని తింటే అబ్బా ఇంత కమ్మగుంటాయి. మామిడికాయలు లేనప్పుడు సీమ చింతకాయ ఉంటుండే నాకేమో చెట్టు ఎక్కనీకే ముళ్ళు గుచ్చుకపోతాయి అంటాను మస్తు బుగులైతుండే. మా దోస్తు గారిని చెట్టు ఎక్కిపించి తెప్పిస్తుంటి కిందుండి ఎర్రెర్ర గుడ్లన్నీ మంచిగా ఆడొచ్చటకల గుటుక్కుని మింగుతుంటి. అందులో నూనె ఉండరి మసాలు ఉండరి కానీ కమ్మ ఉంటుండే. మళ్ళీ ఫెయికి మంచిది, ఆరోగానికి కూడా మంచిది. గియాన కూడా ఆరోగానికి మంచిది అంట అని ఒక కూరండి సూరుండ్రి. అబ్బా కోడి చికెన్ తునకలు అల్లము ఎచ్చము కారం ఉప్పు అంత వట్టిస్తున్నాడు తునకలకు. తాల్పు పెట్టవా? అట్లనే వేస్తున్నాడు కొత్తిమీర కళ్యామాకు అందులోనే కలిపిండు. తీసుకపోయి గిన్నెలేసి పొయ్యి మీద పెట్టిపోయిగా. ఆగో కట్టె బుర్రలో పెడుతున్నాడు. బారామాకులతో మూత పెట్టిండు, పొయ్యి మీద పెట్టిండు. మంచిగా కాలుతున్నారు కదా. అరే ఈ బొంగు బుర్రకు కళ్ళు కూడా కారుతుంది, అయ్యింది. బురుగులు బురుగులు వస్తున్నది. బొంగు మొత్తం బొగ్గు బొగ్గు అయ్యింది. లోపల కోడి చికెన్ తునకలు ఉన్నాయో అవి కూడా బొగ్గు బొగ్గు అయిపోయినాయో. సూతము ఏ ఏం కాలే, మంచిగా అటికెలుండి నాట్యం ఉన్నది. అబ్బా చూస్తుంటే నేను నాలుక గుంజుతున్నారు నాయన. కానీ బొగాన్ లేకుండా మంచిగా వండింది కదా. బొంగుల చికెన్ అంటే ఇన్నారు కదా మీరు, అన్న చేసింది కాదే, బొంగుల వండింది కాబట్టి బొంగుల చికెన్ అయింది. గిట్ల వండితే రుచి మంచిగా ఉంటుందంట. నూనె వేయకుండానే వండింది కాబట్టి ఫెయ్యిల కొవ్వు కూడా రారు ఈ చికెన్ తింటే. మళ్ళా గిరి ఏదో దేశం అనుకునేరు, మన కరీంనగర్ జిల్లాలోనే చేస్తున్నారు గిట్లా. నాలుకే చప్పబడ్డోళ్ళు అంతా అన్నకార బొంగు చికెన్ తినిపోతున్నారంట. అన్న చేతిలో 200 పెడితే కిలో కోడి చికెన్ బొంగు చేతిలో పెడతాడు. మీరు కూడా చేసుకొని తినుండ్రి, మంచిగా ఉంటుంది.